హాయ్, అందరికి నమస్కారం. 6 PM డైలీ జీకే న్యూస్కి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ జీకే న్యూస్ చాలా హెల్ప్ అవుతుంది. లెటస్ గోయింగ్ టు ద న్యూస్. ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇన్ విచ్ టెక్నాలజీ టు క్రయోజెనిక్ ఇంజన్ ఫైన్ అప్లికేషన్స్. ఏ టెక్నాలజీలో క్రయోజెనిక్ ఇంజిన్స్ని ఉపయోగిస్తారు? ముఖ్యంగా రాకెట్ టెక్నాలజీలో క్రయోజెనిక్ ఇంజిన్స్ అనేది ఉపయోగిస్తారు. ఈ క్రయోజెనిక్ ఇంజిన్స్ అంటే ఏంటో మనం ఒక బ్రీఫ్గా చూస్తాం. మైనస్ టెంపరేచర్లో, అంటే -183 డిగ్రీస్ టెంపరేచర్స్లో చాలా సాలిడ్ స్టేట్లో ఆక్సిజన్ అనేది మనకి గాలి రూపంలో చూస్తాము. అలాంటి ఆక్సిజన్ని సాలిడ్ స్టేట్లో తెచ్చేలాగా ఆక్సిజన్ని మరియు హైడ్రోజన్ని -183 డిగ్రీస్లో లిక్విడ్ కండిషన్ లేదంటే చాలా లోవెస్ట్ టెంపరేచర్లో హోల్డ్ చేసి వాటిని రాకెట్ ఇంజిన్లో ప్రొపలెంట్గా ఉపయోగించి శాటిలైట్ లాంచింగ్లో ఉపయోగిస్తారు. మోస్ట్లీ GSLV టైప్ ఆఫ్ లాంచ్ ఇంజిన్స్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ ఫ్యూ కంట్రీస్ అనేది లాంచ్ చేస్తున్నారు. అందులో 6th ప్లేస్లో ఇండియా ఉంది. ఇంతవరకు ఏంటంటే కొన్ని కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ US, జపాన్, రష్యా, చైనా మరియు యూకే, ఫ్రాన్స్, ఇవి మాత్రం ఒక 5 కంట్రీస్ అనేది వీటిని లాంచ్ చేస్తుంది. అందులో 6th ప్లేస్లో ఇండియా అనేది ఉంది. శౌనా నారాయణ్ ఇస్ రెప్యూటెడ్ పర్సనాలిటీ ఇన్ విచ్ ఫీల్డ్? శౌనా నారాయణ్ అనే వ్యక్తి ఏ ఫీల్డ్కి చెందినవారు, అలాగే వాళ్ళు ఏ విషయం పైన బాగా ఫేమస్? వారు ఒక క్లాసికల్ డాన్సర్, కథక్ డాన్స్లో వీళ్ళు చాలా ఫేమస్. మరియు ఇండియా వైడ్గా కూడా ఇతను ఆల్రెడీ సివిల్ సర్వెంట్గా ఉన్నారు. అలాగే తన యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ సపోర్ట్కి ఈమె చాలా ఫేమస్. డ్యూరింగ్ విచ్ ప్లాన్ డిడ్ ప్రైసెస్ షో అండ్ డిక్లైన్? చూడండి, మనకి 5-year plans ఉంటుంది. సో అలాంటి 5-year plans లో ఏ ప్లాన్లో మన యొక్క వస్తువుల రేట్లు అన్నీ కూడా బాగా బలంగా తగ్గాయి? 1st 5-year plans లో మనకి విపరీతంగా తగ్గాయండి. ఎందుకంటే 1st 5-year plan లో చాలా వరకు మనము ఇండిపెండెన్స్ పొందాము, చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసాము, అలాగే అగ్రికల్చర్ కూడా మనకి చాలా సక్సెస్ఫుల్గా ప్రొడక్షన్ ఇచ్చింది. కాబట్టి ఆ 1st 5-year plan లో రేట్లు అన్నీ కూడా భారీగా తగ్గాయి. విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ విండ్ డైరెక్షన్? గాలి యొక్క డైరెక్షన్ ఉపయోగించిన చూడడానికి మనము ఏ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తాం? సాధారణంగా మీరు సైక్లోన్ అప్డేట్స్ న్యూస్లో చూసినప్పుడు ఫస్ట్ ఒక ఇమేజ్ చూపిస్తారు, ఒక రౌండ్ అవుతున్న ఒక ఇమేజెస్, అంటే తిరుగుతూ ఉన్న చక్రంలాగా తిరుగుతుంటుంది, సిమిలర్ టు మన ఫ్యాన్ లాగా తిరుగుతుంటుంది. ఆ మెషిన్నే ఏమంటామంటే, ఇన్స్ట్రుమెంట్ని విండ్ వేన్ అని అంటాము. సో విండ్ డైరెక్షన్ని చెప్పేది ఏంటంటే విండ్ వేన్. విచ్ పోర్ట్స్ హ్యాండిల్ ద నార్త్ ఇండియన్ ట్రేడ్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్? గుప్తులు పరిపాలించే కాలంలో మనకి నార్త్ ఇండియాలో ఏ పోర్ట్ అనేది చాలా ఫేమస్గా ఉంది అనేది అడుగున్నారు. పోర్ట్ విషయానికి వచ్చామంటే నార్త్ ఇండియన్ ట్రేడ్లో ఓవరాల్గా గుప్తన్ పీరియడ్లో బ్రోచ్, తామ్రలప్తి, ఇంకా కాంబే, ఇలా చాలా పోర్ట్స్ అనేవి ఫేమస్గా ఉన్నాయి. కానీ నార్త్ ఇండియాని గుప్తా కాలంలో ఏమంటామంటే మనం సాధారణంగా మనము ఉత్తరపత అని అంటాము. ఆ రీజియన్ నుంచి రోమన్స్కి ఇంకా వెస్టర్న్ ఏషియన్ కంట్రీస్కి చాలా వాటికి వచ్చేసి మనం ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నాము. కాకపోతే అందులో చాలా ఫేమస్ అయిన పోర్ట్ ఏదైనా ఉందంటే అది తామ్రలిప్తి. విచ్ విటమిన్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ ఏ హార్మోన్? ఏ విటమిన్ని మనం హార్మోన్గా కూడా పరిగణలో తీసుకుంటాం? హార్మోన్స్ వేరు, విటమిన్స్ వేరు, కానీ ఒక విటమిన్ మాత్రం హార్మోన్గా కూడా పనిచేస్తుంది. అది ఏంటంటే విటమిన్ డి. ఎందుకు సార్? అంటే దానికి కాల్షియంని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది. అందుకే డాక్టర్ ఎప్పుడైనా అడ్వైస్ చేసేటప్పుడు మీరు చూసారంటే విటమిన్ డి మరియు కాల్షియం టాబ్లెట్స్ని కలిపి వేసుకోకూడదు అనేది కూడా మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ హౌ మెనీ టైమ్స్ ద ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఇండియాలో ఎమర్జెన్సీస్ డిక్లేర్ చేస్తారు. స్టేట్ ఎమర్జెన్సీ ఉంటుంది, నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మోస్ట్లీ ఏంటంటే Article 360 ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ అటువంటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇండియాలో ఇంతవరకు ఎప్పుడన్నా వచ్చిందా అంటే నెవర్. అంటే Article 360 ప్రకారం మనకు అనౌన్స్ చేసే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇండియాలో రాలేదు. ఎకనామికల్గా మనం చాలా వరకు ఎదురు దెబ్బతిన్నప్పుడు, సఫర్ అవుతున్నప్పుడు ఈ ఎమర్జెన్సీ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. విచ్ ఇస్ ద ఎలిమెంట్ ఫౌండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్? మూన్ సర్ఫేస్లో ఏ ఎలిమెంట్స్ ఉంటుంది? మూన్ సర్ఫేస్లో మోస్ట్లీ ఐరన్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆక్సిజన్, ఇలాంటి ఎలిమెంట్స్ కూడా దొరుకుతున్నాయి. కానీ అందులో యూనిక్ మెటల్ ఏంటంటే టైటానియం అనేది స్పెషల్. టైటానియం అనేది మోస్ట్లీ మనం అల్యూమినియం మేకింగ్, అలాయ్ మేకింగ్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తాం. ఇంకా ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో టైటానియం ఎక్కువగా ఉపయోగిస్తాము. కాకపోతే ఇది మూన్ సర్ఫేస్లో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. వై ఈస్ బ్యూఫార్ట్ స్కేల్ యూస్డ్? బ్యూఫార్ట్ స్కేల్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం అనేది ప్రశ్న.
బ్యూఫోర్ట్ స్కేల్ అంటే ఏంటంటే, మోస్ట్లీ మనం ఏంటంటే గాలి యొక్క డైరెక్షన్ని చూడడానికి మనము ఉపయోగించే స్కేల్ని బ్యూఫోర్ట్ స్కేల్ అంటారు. 1805లో దీన్ని కనుగొన్నారు. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా నావీ షిప్స్ అవి ఎక్కువ కాలం ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు అవి గాలి యొక్క వెలాసిటీ వేగాన్ని తెలుసుకోవడానికి డైరెక్షన్ తెలుసుకోవడం వీటికి యూస్ అవుతుంది. కాబట్టి ఆ గాలి యొక్క వేగాన్ని తెలుసుకోవటాన్ని బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్స్ వాటిని అబ్జర్వ్ చేసి చెప్పేదే ఈ బ్యూఫోర్ట్ స్కేల్. ఇది ఎగ్జాక్ట్గా తెలియకపోయినా కానీ దీన్నే మనం ఎక్కువ కాలం నమ్ముకొని ప్రపంచవ్యాప్తంగా యూజ్ చేసేవాళ్ళు. విచ్ టోమర్ రూలర్ ఇస్ క్రెడిటెడ్ టు హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఢిల్లీ. ఢిల్లీని స్థాపించిన మొట్టమొదటి కింగ్డమ్ ఏంటంటే టోమర్ కింగ్డమ్ అంటారు. అందులో ఏ రూలర్ అనేది అడుగున్నారు. ఓకేనా, సో అతని పేరు ఏంటంటే ఆనంగ్ పాల్. ఓకేనా, సో ఆనంగ్ పాల్ టూ, యాక్చువల్గా ఆనంగ్ పాల్ వన్ అనే వ్యక్తి వచ్చేసి తోమర్ రాజ్యాన్ని స్థాపిస్తారు. కాకపోతే ఆనంగ్ పాల్ టూ అనే వ్యక్తి ఏంటంటే ఢిల్లీ రాజ్యం అంటే ఢిల్లీని స్థాపించి అక్కడ జనాభాని ఎక్కువ మంది సెటిల్ చేయించి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తుంటాడు. అలాగే ఇంకా చూడాలంటే వీళ్ళు వచ్చేసి రాజ్పుట్ కింగ్డమ్స్ వన్ ఆఫ్ ద కింగ్డమ్ ఈ తోమర్ రాజు. నెక్స్ట్ వీళ్ళ గురించి హిస్టారికల్గా ఏం చెప్తారంటే కురు అనేది మనం హిస్టారికల్గా వింటుంటాం. ఆ కురు క్లాన్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ తోమర్ రూలర్స్ అని కూడా చెప్తుంటారు. ఓకే స్టూడెంట్, దిస్ ఇస్ ఇట్ ఫర్ ద డే. ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలని అనుకున్నా అంటే యూ క్యాన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ జాయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ 6 PM డైలీ GK న్యూస్. బై బై, టేక్ కేర్.